దేవుడెవరు? ఈరోజు మన పాఠం దేవుడెవరు, మనమందరం నేర్చుకోవలసిన పాఠం దేవుడెవరు. ప్రియులారా, ఈ లోకంలో పుట్టిన మనం మన తండ్రి ఎవరో తెలుసుకున్నాం. ఈ లోకంలో పుట్టిన మనం మన తల్లిని తెలుసుకున్నాం. ఈ లోకంలో పుట్టాక మన అన్నదమ్ములను తెలుసుకున్నాం. మన అక్క చెల్లెళ్ళు ఎవరో తెలుసుకున్నాం. మనకు సమీప బంధువులు ఎవరో తెలుసుకున్నాం. రాజకీయ నాయకులను తెలుసుకున్నాం. ఎందరో దేశం కోసం పాటుపడిన పెద్దలైన వారిని తెలుసుకున్నాం. వాళ్ళ చరిత్రలు తెలుసుకున్నాం. ఇన్ని తెలుసుకున్న మనం దేవుణ్ణి కూడా తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎందరినో తెలుసుకున్నారు, కానీ ఈ మానవులందరికీ జన్మనిచ్చిన, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోలేదండి. దేవుడెవరు అని మనం ఈరోజు సమాజంలో ఎవరినైనా ప్రశ్నిస్తే రకరకాల సమాధానాలు చెప్తున్నారు. ఒకరు ఒక విధంగా, మరొకరు మరో విధంగా. ఇలా ఎందుకు చెప్తున్నారు? దేవుడెవరు అన్నప్పుడు ఒకే మాట రావాలి కదా అందరి నోట, ఆ దేవుడెవరో చెప్పాలి కదా. కానీ రకరకాల పేర్లతో దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుడెవరో ఈ ప్రపంచానికి తెలియదు ప్రియులారా. దేవుడెవరో తెలియదు. ఏమండి, కొంతమంది దేవుడు ఉన్నాడు అంటారు ఈ ప్రపంచంలో. ప్రపంచంలో ఉన్న మనుషులందరిని గురించి మనం ఆలోచిస్తే దేవుని గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఉన్నాడని కొందరు, కొంతమంది దేవుడు లేడు అంటారు. ఉన్నాడని కొందరు, లేడని ఇంకొందరు. ఒకడు ఉన్నాడు, మరొకడేమో లేడు అంటుంటే ఇంకొకడు మధ్యలో దూరి నేనే దేవుణ్ణి అంటున్నాడు. విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తి ఏమో దేవుడు ఉన్నాడు అంటున్నాడు, ఇంకొక వ్యక్తి దేవుడు లేడు అంటున్నాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుని చూడగా మధ్యలోకి వచ్చి ఒక వ్యక్తి నేనే దేవుణ్ణి అంటున్నాడు. ఈరోజు మనుషులే దేవుళ్ళుగా పూజింపబడుతున్నారు, సేవింపబడుతున్నారు. ఈ సంగతి మీరు గ్రహించాలి. ఈ కాలం మనుషులే దేవుళ్ళుగా చలామణవుతున్న కాలం. మన కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు కూడా దేవుళ్ళుగా చలామణవుతున్నారు. ఈ సృష్టిని కలిగించిన వారు వీరేనా? నిజంగా మానవులకు జన్మనిచ్చిన వారు వీరేనా? అసలు దేవుడెవరు? మన దురదృష్టం ఏంటంటే మనం పుట్టేసరికి ఎంతోమంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. నా చిన్నతనంలో చెప్పేవాళ్ళు మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు అని చెప్పేవాళ్ళు. అన్యజనుల మాటలు ఎలా ఉండేవంటే ముక్కోటి. ఇప్పుడు ఈ ముక్కోటి పోయి 30 కోట్లు అయ్యారు. ప్రతి ఒక్కళ్ళని దేవుళ్ళుగా పూజిస్తున్నటువంటి సమాజం అండి ఇది. చనిపోయిన వాడు దేవుడయ్యాడు అంటున్నారు. ఏమండి, కళ్ళ ముందు బ్రతుకుతున్నవాడు దేవుడు అని మాట్లాడుతున్నారు. ఇంతక దేవుడెవరో మనం ఆలోచించాలి. నేను ఒక విషయాన్ని చెప్తానండి, దేవుడెవరో క్షుణ్ణంగా ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడే తెలుసుకోవాలి. దేవుడు ఎవరు అన్న ఈ ప్రశ్నకు సమాధానం భూమి మీద ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి. ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత దేవుడెవరో అర్థమైనా మనకు ప్రయోజనమేమీ లేదు. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం లేదు, ఏడ్చినా ప్రయోజనం లేదు. ఆ బాధాకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకముందే, ఆ భయంకరమైన పాతాళాన్ని మనం చేరకముందే దేవుడెవరో క్షుణ్ణంగా ఈ లోకంలో ఉండగానే మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడెవరో తెలుసుకోవాలి. ఏమండి, ఒక కుటుంబంలో ఒక తండ్రే ఉంటాడు. ఒక కుటుంబం ఉంది అంటే ఆ కుటుంబంలో ఒక పెద్ద, ఆ కుటుంబానికి ఒక యజమాని, తండ్రి అంటాం మనం. కుటుంబంలో ఎంతమంది అయినా పిల్లలు ఉండొచ్చు, ఒకరుండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, ఆరుగురు ఉండొచ్చు, 10 మంది అయినా ఉండొచ్చు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఆ కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు. ఇది ఎంత నిజమో ఈ ప్రపంచమే దేవుని కుటుంబం అని మీరు గ్రహిస్తే
ఈ ప్రపంచానికి కూడా తండ్రి ఒక్కడేనండి. మనమందరము కుటుంబం అని మనం అనుకుంటే మన కుటుంబానికి తండ్రి ఆయనే దేవుడు. మలాకీ గ్రంథంలో ఒక మాట ఉందండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో మీరు చూడగలిగితే మలాకీ ప్రవక్త చెబుతున్న మాటలు చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా. ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయో. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా. ఆహా, ఎంత మంచి పదాలండి. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా అంటున్నాడు. అంటే కుటుంబం, ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం అయితే ఈ కుటుంబములో ఉన్న వారందరికీ తండ్రి దేవుడండి. ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా. ఆ దేవుడు ఎవరట? మనకి తండ్రి. ఆయన ఎవరు? మనకు తండ్రి. తండ్రి అంటే మనకు జన్మను ప్రసాదించినవాడు, మనలను భూమి మీదకు పంపినవాడు. ఒక కుటుంబంలో తండ్రి పాత్ర ఏంటండి? మనలను కన్న దగ్గర నుండి మన అవసరాలన్నీ చూసుకుంటాడు కదా తండ్రి. బట్టలు చూస్తాడు, భోజనాన్ని చూస్తాడు, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి తీసుకుపోతాడు, మన బాగోగులన్నీ చూస్తాడు, తన కష్టాన్ని మనకిస్తాడు. ఆయనే తండ్రి. అలాగే పరలోకమందున్న తండ్రి ఆయనేనండి దేవుడు. ఆయన మనలను కన్నాడు, తనకున్న సమస్తాన్ని మనకిచ్చాడు, మనలను పోషిస్తున్నాడు. ఈరోజు మనం అన్నం పట్టెడు అన్నం తిని బ్రతుకుతున్నాము అంటే ఆ దేవుని సహాయం కాదంటారా? ఒక కుటుంబంలో తండ్రి ఎలాంటి పాత్ర పోషిస్తాడో అంతకంటే గొప్ప పాత్ర పోషిస్తున్నాడు మనందరి తండ్రి. నిజంగా మలాకీ గారు చెప్పే మాటలు మనం ఆలోచిస్తే మనకందరికీ, మనకు అంటే భూమి మీద ఉన్న వారందరికీ, ప్రపంచంలో ఉన్న వారందరికీ తండ్రి ఒక్కడే కాడా అంటే అర్థం ఏంటండి? కాడా అంటే ఆయనేనని, ఒక్కడేనని అర్థం. ఆయనే తండ్రి. తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే అన్నాడు. అంటే ఆ తండ్రే మనకెవరు? దేవుడు. మనకు జన్మనిచ్చిన ఆయనే మనకు దేవుడు. ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా అన్నాడండి. అంటే మనమంతా ఒకని నుండి వచ్చిన వాళ్ళం, ఒక్కడేనండి. కొరింథీయులకు రాసిన 8వ అధ్యాయము 4వ వచనము నుండి 6 వరకు చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 8వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. 4వ వచనం నుండి, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు. ఒక్కడే దేవుడు అంటలేం చేయడం అన్నమాట. ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. అంటే ప్రతి క్రైస్తవుడు, సంఘములోనికి వచ్చిన ప్రతి క్రైస్తవుడు ఈ విషయంలో ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. ఎంత మంచి మాటలు చెప్పాడండి. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుటి విషయం చెబుతూ విగ్రహము ఒట్టిది అన్నాడండి. అది ఒట్టిదని దేవుడు చెబితే మనమే దాన్ని గట్టిది చేస్తుంటాం. అమ్మమ్మమ్మమ్మ నాకు అక్కడ వద్దు, అమ్మమ్మమ్మమ్మ నేను అక్కడికి రాను. ఏముంది అక్కడ? విగ్రహము ఒట్టిది. నువ్వు అలా అనడం వలన నువ్వే అందులో ఏదో ఒక శక్తి ఉన్నట్టుగా, అదేదో మనలను ఏదో చేస్తున్నట్టుగా భయపడుతున్నావు. విగ్రహము ఒట్టిది అంటే, ఒట్టిదంటే ఏంటండి? అది మనకు నష్టం కలుగజేయదు, అది మనకు లాభం కలుగజేయదు. విగ్రహము వట్టిదనియు. ఆ మాట చూడండి, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు. ఎరుగుదము దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారంట ఈ ప్రపంచంలో. చూడండి, ఈ ప్రపంచంలో ఎవరున్నారు? దేవతలని పిలువబడే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా దేవతలు, దేవుళ్ళు? ఎంతమంది అండి?
దేవతలని పిలవబడేవారు ఉన్నారు. పిలవబడేవాళ్ళు మనుషుల చేత పిలవబడేవాళ్లే కానీ వాళ్ళు దేవతలు కాదు. దేవతలు అనబడేవారు అంటే అనబడుతున్న వారు ఉన్నను. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయనే మనకు తండ్రి. ఆయనే మనకు తండ్రి. మనకు జన్మనిచ్చిన వాడు ఆయన. ఎంత మంచి మాటలండి. ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్కడైన దేవుడు ఎవరు అంటే మనకు తండ్రి. మనకు తండ్రి. ఆయన నుండే సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తమే మనమున్నాము. ఆయన నిమిత్తమే మనమున్నాం. చాలు. ఆయన నిమిత్తం ఎవరి కోసం ఉన్నాం మనం ఇక్కడ? దేవుని కోసం ఉన్నాం. దేవునికి మహిమ తేవడం కోసం ఉన్నాం. మనం మలాఖీలో చూసిన మాటలు, కొరింతి పత్రికలో చూసిన ఈ మాటలు మనం ఆలోచిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ ప్రపంచమంతా ఒక కుటుంబమని మనం అనుకుంటే, ఈ ప్రపంచం అనే కుటుంబానికి తండ్రి ఒక్కడే. ఆయనే దేవుడు. ఆయనే దేవుడండి. ఎఫెసియులకు రాసిన పత్రిక 4:6. ఎఫెసియులకు రాసిన పత్రిక 4:6. అందరికీ, ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై ఆత్మను బట్టి అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎందుకంటే మనందరిలోనికి వచ్చిన ఆత్మ ఎవరిది? ఈరోజు మనల్ని జీవింపజేస్తున్న ఆత్మ ఎవరిది? దేవునిది. ఎంత మంచి మాట అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో ఏమండి మానవులందరికీ దేవుడు ఒక్కడేనండి. ఇప్పుడు ఆయన ఎవరు అని అడుగుతున్నారు. దేవుడు ఎవరు? మన పాఠం ఏంటి? దేవుడు ఎవరు? ఆయన ఎవరు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన కనబడడం లేదు కదా. కనిపిస్తే అడిగేవాళ్ళు కాదు. దేవుడు కనిపించడం లేదు కనుక ఆ దేవుడు ఎవరనే ప్రశ్న ఈరోజు ప్రపంచంలో వినబడుతూనే ఉంది. ఈ ప్రశ్న ఎంతకాలం వినబడుతుంది తెలుసా? భూమి ఉన్నంతకాలం. భూమి ఉన్నంతకాలం చర్చించే విషయమే దేవుడెవరు. ఎందుకంటే ఆయన కనబడడం లేదు. మరి కనబడడం లేదని లేదందామా? కనబడడం లేదని లేడు అందామా? ఆయన ఉన్నాడండి. ఆయన ఉన్నాడు. ఆయన మనం తెలుసుకోవాలి. కనబడకపోయినంత మాత్రాన లేడంటే ఎలా? తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. వాస్తవానికి ఏమండి, మనకు జన్మనిచ్చిన తండ్రి మనకు ఎలా తెలిసిపోయాడంటే అమ్మ చెబితే తెలిసిపోయాడు. మనకు నాన్న ఎలా తెలుసు? చిన్ననాటి నుండి మనకు పాలు ఇస్తూ అమ్మ ఇదిగో నాన్న నాన్న అని పరిచయం చేస్తుంటే నాన్నను తెలుసుకున్నాం. అంటే ఈ ప్రపంచంలో భూ సంబంధమైన తండ్రిని మనకు పరిచయం చేసింది ఎవరంటే మనకు జన్మనిచ్చిన తల్లి. తల్లి చెబితే నాన్నను మనం తెలుసుకున్నాం. మరి పరలోకమందున్న దేవుడి గురించి ఎవరు చెప్పాలి? బైబిల్ గ్రంథంలో ఒక ఆవిడ ఉంది, జీవము గల ప్రతి వానికి తల్లి. మనందరికీ తల్లి. అసలు నిజంగా మనం ఆలోచిస్తేనండి, ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళని దేవుడెవరో అని అడిగితే రకరకాల పేర్లు చెప్తారు. కానీ దేవుడెవరో మనకు స్పష్టంగా తెలియాలి అంటే మూలానికి వెళ్ళాలి. అసలు ఏ విషయమైనా మనం ఎక్కడికి వెళ్తే అర్థమవుతుంది? మూలానికి వెళ్ళాలి. మూలానికి వెళ్ళి మనం ఆలోచిస్తే మనకు మూల పురుషులు కనిపిస్తారు, ఆదాము హవ్వలు. అసలు దేవుడు గురించి తెలిస్తే బాగా ఎవరికి తెలిసి ఉండాలి? వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళని సృష్టించిన తర్వాత ప్రతిరోజు సాయంకాలం పూట వాళ్ళతో సహవాసం చేసేవాడట. ప్రపంచంలో ఇంతమంది మనుషులు పుట్టిన తర్వాత గందరగోళం స్థితి ఏర్పడింది. దేవుడెవరో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కానీ మూలానికి వెళ్ళేది ఇంతమంది లేరు కదండి. వాళ్ళకే ఖచ్చితంగా దేవుడెవరో తెలియాలి. మనం మూలానికి వెళ్ళి ఆలోచిస్తే మనందరికీ తల్లి. జీవము గల ప్రతి వానికి తల్లి అని ఉంది. ఆదికాండం 3:20 చదవండి. ఆదికాండము 3:20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. ఎందుకంటే ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఆ మాట చూడండి ఎంత బాగుందో. జీవము గల ప్రతి వానికి
తల్లి అంటే మనందరికీ కూడా తల్లి అమ్మ మనందరికీ తల్లి ఎవరు అందరికీ తల్లి ఎవరు హవ్వ అందరికీ తల్లి మరి ఆ తల్లి చెప్పినప్పుడు మనం నమ్మాలి కదా వాళ్ళకే తెలుసండి దేవుడు ఎవరో ఈ సృష్టిని కలిగించింది ఎవరో మానవులకు జన్మనిచ్చింది ఎవరో మనం వాళ్ళని అడిగితేనే కరెక్ట్గా చెప్తారు ఇప్పుడు ఆమెను అడిగితే ఆమె అంటుంది ఆది కాండం 4వ అధ్యాయం మొదటి వచనంలో అసలు ఈ ప్రపంచానికి దేవుడు ఎవరో ఆమె చెప్తుంది చూడండి ఆమెకే తెలుసు ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని ఈ ప్రపంచానికి దేవుడు ఎవరో చెప్పింది చూడండి యెహోవా యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను అంటుందండి ఎంత జ్ఞానం గల తల్లి ఎంత జ్ఞానంగా మాట్లాడుతుంది ప్రారంభంలోనండి ఎంత జ్ఞానమో నిజంగా ఏమంటుంది ఆమె యెహోవా దయ వలన యెహోవా అంటే ఆయనే దేవుడు ఈ ప్రపంచానికి దేవుడు ఎవరు చెప్పండి యెహోవా ఇప్పుడు ఆమెడే మన జీవము గల ప్రతివానికి తల్లి అయిన ఆమె చెబితే మనం నమ్మాలా లేకపోతే ప్రపంచంలో కోట్ల మంది మనుషులు వచ్చిన తర్వాత కోట్ల మంది దేవుళ్ళని పిలువబడుతున్న కాలంలో చెప్పే ఈ మనుషుల మాటలు నమ్మాలా మనం ఆమె మాటే నమ్మాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు దేవుని నమ్మినా ఎలా నమ్ముతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు వాళ్ళనే నమ్ముతున్నారండి అసలు దేవుణ్ణి ఎలా నమ్ముతూ వస్తున్నారంటే ఈ ప్రపంచంలో వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుండి ఏ దేవుళ్ళనైతే నమ్ముకుంటూ సేవించుకుంటూ వచ్చారో పిల్లలు కూడా ఇక మార్పు లేదండి చాలామందిలో కొంతమంది ఈ మధ్యకాలంలో ఆలోచిస్తున్నారు కానీ ఒకప్పుడు అలా ఆలోచించేవాళ్ళు కాదు తల్లిదండ్రులు ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నారో పూజిస్తున్నారో ఆ దేవుణ్ణే పూజించుకుంటూ వచ్చారు వాళ్ళని అడిగితే ఏం చెప్తారండి దేవుడు ఎవరంటే వాళ్ళు పూజించాయనే దేవుడు అంటారు కనుక ఇంతమంది పుట్టుకొచ్చిన తర్వాత వీళ్ళు చెప్పేది వాస్తవమా ఈ ప్రపంచంలో ఎవరు లేని సమయంలో ఉన్న ప్రారంభపు మూల పురుషులైన ఆదాము హవ్వలు చెప్పింది వాస్తవం అంటారా ఎవరు చెప్పింది నిజం ఎవరు చెప్పింది వాస్తవం మూలానికి వెళితే వాళ్ళకే తెలుసండి ఎందుకంటే ఇంకా ప్రపంచంలో ప్రజలు ఎవరు అప్పటికీ లేరు వాళ్ళే ఉన్నారు ఆదాము హవ్వ ఇక వాళ్ళకి ఒక కుమారుణ్ణి ఇచ్చాడట ఎవరైనా యెహోవా ప్రతిరోజు ఏదైనా వనంలో చల్లపూట వాళ్ళతో సహవాసం చేస్తూ వచ్చాడు కదండి ఆయన వాళ్ళకు బాగా తెలుసండి దేవుడు నిజంగా ఈ మాట నేను తెలుసుకున్న తర్వాత చాలా సంతోషించాను ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎందరో తెలుసుకొని గొప్ప సంగతి నేను తెలుసుకున్నాను ఈరోజు దేవుడు సహాయం వలన చాలా సంతోషించానండి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నందుకు ప్రపంచాన్ని కలిగించిన దేవుణ్ణి తెలుసుకున్నందుకు సృష్టికర్త ఎవరో తెలుసుకున్నందుకు నాకు జన్మను ప్రసాదించింది ఎవరో తెలుసుకున్నందుకు నేను అతిశయిస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా మనం ఎంత గర్వించాలంటే ఎంత అతిశయించాలంటే ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవుణ్ణి నిజదేవుణ్ణి తెలుసుకున్నాం మనం నిజదేవుణ్ణి తెలుసుకున్నాం మంచిదే మన తల్లి చెప్పింది మనం నమ్మాలి బైబిల్ చెప్పింది మనం నమ్మాలి దేవుడు ఉన్నాడు ఆయన ఎవరట ఆయన యెహోవా ఆయనే మనందరికీ తండ్రి ఆయన మనకు తండ్రి ఏమండి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత పరలోకమందున్న దేవుడు ఎవరో కాదు ఆయన మనకు తండ్రి అని చెప్పారు కానీ ఆయన ఈ లోకానికి రాకముందే మలాఖీ గారు కూడా చెప్పారు ఆయన ఎవరో కాదు తండ్రి మనకు జన్మనిచ్చిన ఆయన మనకు తండ్రి అని చెప్పాడండి మరి ఇంతకీ ఆయన కనిపించడం లేదు కదా ఆ యెహోవా దేవుడైతే ఆయన మనం ఎలా తెలుసుకోవాలి దేవుడు ఎవరో తెలుసుకున్నాం మరి ఆయన ఉన్నాడన్న సంగతి ఎలా తెలుసుకోవాలి కనబడడం లేదు కదా ఆయన ఉన్నాడు అనడానికి ఏమండి మనం ఎక్కడ వెతకాలి ఎవరిని అడగాలి ఎక్కడ తెలుసుకోవాలి అంటే బైబిల్లో దేవుడు చెప్పాడు అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో ఒక మంచి మాట ఉందండి మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు
ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఎవరి నుండి ఒకని నుండేనట ఆ ఒకడెవరండి ఆదాము భూమి మీదకు మొట్టమొదట వచ్చింది ఆదాము ఆ ఒకని నుండి దేవుడు ప్రతి జాతి మనుషులను సృష్టించి ఇక ఆదాము కంటే ముందు ఎవరు లేరు దీని బట్టి మనం ఆలోచిస్తే ఆదాముకు ముందు ఎవరు లేదండి కొంతమంది చెబుతున్నారు ఈ సృష్టికి ముందు ఇప్పుడున్న ఈ సృష్టికి ముందు ఇంకో సృష్టి ఉంది ఆ సృష్టిలో కొంతమంది మనుషులు ఉండేవాళ్ళని తప్పుగా మాట్లాడుతున్నారు ఎందుకు చెబుతున్నారు ఆ మాట బైబిల్ ఆదికాండంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపై కమ్మియుండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెననే మాటలు చదువుకొని ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడా అయితే ఇంతకు ముందే భూమి ఆకాశాలు ఉన్నాయా ఉన్నాయి అంటున్నారు తర్వాత మనం ముందుకు చదువుకుంటూ వస్తే మొదటి దినమున వెలుగును చేసెను క్రిందికి వచ్చిన తర్వాత పైనేమో భూమి ఆకాశములను సృష్టించననుంది తర్వాత క్రిందకు వచ్చేసరికి మొదటి దినమున వెలుగు చేసెను రెండవ దినమున ఆకాశ విశాలమును చేసెను మూడవ దినమున భూమిని విత్తనము నుంచి చెట్లను చేసెను నాలుగవ దినమున నక్షత్రములను కలుగజేసానని మనం చదువుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇంతకు ముందు భూమి ఆకాశమును సృజించినంటే అది వేరే సృష్టి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేసేది ఇది మరో సృష్టి ఇంతకు ముందు కూడా సృష్టిలో మనుషులు ఉండేవాళ్ళు ఇది రెండవ సృష్టి అని మాట్లాడుతున్నారు కాదు కాదు దేవుడు మొట్టమొదట కలిగించిన మనుషులే ఆదాము హవ్వలండి ఒకని నుండే ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు ఆ ఒక్కడే ఆదాము సృష్టించి వారు ఒకవేళ అంటే దేవుడు కూడా నమ్మకం లేదండి మనం దేవుని తెలుసుకుంటామన్న నమ్మకం ఆయన కూడా సరిగా లేదు అందుకే ఒకవేళ వారు దేవునిని అంతేనా అక్కడ ఉన్నమాట దేవునిని చూడండి ఆ మాట చూడండి దేవుడే తన గురించి ఏమి రాయించుకున్నాడు వారు ఒకవేళ ఒకవేళ అంటే ఏదో అంతే ఏదో సందర్భంలో ఒకవేళ తడవులాడి కనుగొందురేమో అని కనుగొనడం అంటే ఏంటండి తెలుసుకోవడం కనుగొనడం అంటే తెలుసుకోవడం కనుగొందురేమో అని తనను తెలుసుకుని నిమిత్తం వెదకటానికంటే తనను తెలుసుకుని నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఆయన ఏర్పరచను ఏమండి దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి కనిపించని దేవుడు ఏమై ఉన్నాడు కనిపించని దేవుడు ఎలా ఉన్నాడు ఎవరై ఉన్నాడు ఆయన లక్షణాలు ఏంటి ఇవన్నీ మనకు తెలియాలంటే ఏమండి మనకు కాలం కావాలట అందుకే కాలమును నిర్ణయించాడు నిర్ణయ కాలం ఏ కాలం నిర్ణయ కాలం అంటే ఏంటి భూమి మీద మనం బ్రతికే ఆయుష్కాలం ఇది ఎందుకో తెలుసా దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రపంచంలో ప్రతి మనిషికి మనం ఏం చెప్పాలో తెలుసా అమ్మా ఈ జీవితకాలం నీకు ఈ 60, 70, 80 సంవత్సరాలు ఎందుకు ఇవ్వబడిందో తెలుసా దేవుడెవరో తెలుసుకోవడానికమ్మా ఇక్కడ ఉండగానే నువ్వు తెలుసుకోవాలి ఆయన కనిపించడం లేదని లేడంటావా కనిపించని దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి ఎక్కడ ఏం చూసి నీ నివాస స్థలముల యొక్క పొలిమేరలను చూచి నీకు ఇవ్వబడిన నిర్ణయ కాలములో నీ నివాస స్థలములలో ఉన్న పొలిమేరలు ఉన్నాయే ఈ సృష్టి దానిని చూసి నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి బా కనిపించని దేవుణ్ణి మనం ఎలా తెలుసుకోవాలట సృష్టిని చూసి నివాస స్థలముల యొక్క పొలిమేరలను చూసి ఆ పొలిమేరల్లో దేవుడు ఉంచిన వస్తువులను చూచి దేవుణ్ణి తెలుసుకోవాలి రోమాపత్రిక 1:20 వచనాన్ని చూస్తే రోమా 1:20 ఆయన అదృశ్య లక్షణములు అంటే దేవుడు ఎవరట అదృశ్యుడు అదృశ్యుడంటే అర్థమేంటి కనిపించడు అదృశ్యుడు ఆయన ఉన్నాడు కానీ కనిపించడు అంతేనా ఆయన ఉన్నాడు కానీ కనిపించడు ఆయన అదృశ్య లక్షణములు ఎలా తెలుసుకోవాలంటే ఆయన లక్షణాలను బట్టి ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి ఆయన శక్తి ఆయన ఆయనకున్న నిత్యశక్తి ఆయనకున్న దేవత్వమును
ఎలా తెలుసుకోవాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది తెలిసిపోతుంది అది అర్థం తెలుగు భాషలో చెప్పాలంటే తెలిసిపోతుంది ఏమి ఆలోచిస్తే తెలిసిపోతుంది దేవుడు ఉన్నాడని సృష్టింపబడిన వస్తువులను ఏమండి ఆయన నిత్యశక్తి ఆయన దేవత్వం ఈ రెండు కూడా సృష్టించబడిన వస్తువుల్లో మనకు కనిపిస్తుందట ఆయన కనిపించడు కనిపించనంత మాత్రాన లేడంటే అలా లక్షణాలను చూసి తెలుసుకో గాలి కనిపిస్తుందా గాలికి ఉన్న గుణం ఏంటండి గాలికి ఉన్న లక్షణం ఏంటి అది కనిపించదు గాలి నీకు తగులుతుంది కదా పీల్చుకుంటున్నావు కదా నువ్వు బ్రతుకుతున్నావు అంటే గాలి పీల్చుకుంటున్నావు ప్రతి క్షణం గాలి పీల్చుకుంటున్నావు గాలి లేదంటావేంటి గాలి కనబడడం లేదుగా అందుకే లేదంటున్నానంటే మనం ఒప్పుకోం ఏమండి చెట్ల కదలికలను బట్టి మన శరీరానికి తాగుతున్న ఆ గాలి స్పర్శను బట్టి మన శరీరాన్ని తాగుతుండగా ఆ స్పర్శను బట్టి గాలి ఉందని తెలుసుకోవాలి కరెంట్ అదొక శక్తి దేవుని యొక్క నిత్య శక్తి మనకు అర్థం కావాలంటే ఈ శక్తి గురించి చెప్తాను ఇది విద్యుత్ శక్తి మనిషి తయారు చేసింది ఏంటి కరెంట్ అది విద్యుత్ శక్తి దీన్ని మనిషి తయారు చేశాడు నీటిలో నుండి కరెంటును ఉత్పత్తి చేస్తున్నాడు కదా మనిషి ఎంత జ్ఞానం అండి ఎంత టెక్నాలజీ ఈ విద్యుత్ శక్తి కనబడదండి దీనికి ఉన్న గుణం ఏంటండి ఇది కనబడదు మరి కనబడని ఈ విద్యుత్ శక్తి ఉందని ఎలా తెలుసుకోవాలి లైట్ వెలుగుటను బట్టి ఫ్యాన్ తిరుగుటను బట్టి మైకు పనిచేయుటను బట్టి ఏం తెలుసుకుంటాం మనం కరెంట్ ఉంది లేదో నాకు కనబడలేదంటే వైర్లో ప్రవహించే వైర్లో ఉన్న ఆ విద్యుత్ శక్తి ఉంది చూసారా అది కనిపించదండి కనిపించనంత మాత్రం లేదంటే నిజంగా మనం ఏమంటాం వీడెంత అమాయకుడురా బాబు వీడెంత పిచ్చోడు కనబడకపోతే లేదంటాడా లైట్ వెలుగుతుంది కదా కరెంట్ ఉంది అంటే కనిపించని ఆ శక్తి నీకు ఎలా ఉందని తెలుస్తుందంటే ఇదిగో మన కళ్ళ ముందున్న వస్తువులను బట్టి అలాగే దేవుడు అన్నాడు సృష్టింపబడిన వస్తువులని నీ ముందు పెద్ద లైట్ వెలుగుతుందే సూర్యుడు ఎలా వెలుగుతుందరా బిడ్డ ఎన్నో నక్షత్రాలు వెలుగుతున్నాయి ఎలా వెలుగుతున్నాయి ఎలా ప్రకాశిస్తున్నాయి ఒక చంద్రుడు వెలుగును చూస్తున్నావే ఇవన్నీ కూడా ఎందుకున్నాయి ఎందుకు వెలుగుతున్నాయి అంటే దేవుణ్ణి బట్టి ఒక శక్తి వాటిని వెలిగిస్తుంది ఏమంటే లైట్ వెలుగుతుందంటే విద్యుత్ శక్తి అంటున్నావే మరి పైన పెద్ద లైట్ వెలుగుతుంది సూర్యుడు అదే శక్తి అది కూడా విద్యుత్ శక్తి అనకో అది విద్యుత్ శక్తి కాదు అది దేవుని మహాశక్తి వలన ఆయన నిత్యశక్తి కలిగిన వాడు ఆయన శక్తి వలన దాన్ని వెలిగిస్తున్నాడు ఆయన అందుకే కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కదండి ఊరు బయట ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక బాక్స్ పెడతారండి ఇంతకుముందు రోజుల్లో ఇప్పుడు బాగా అవగాహన వచ్చింది జనాలకు ఇంతకుముందు అవగాహన లేని కాలంలో ఎందుకంటే మన పూర్వీకులు కూడా పెద్దగా విద్యుత్ దీపాల్లో ఉన్నవాళ్ళు కాదు మనకు ఒకప్పుడు కరెంట్ లేదండి నా చిన్నతనంలో మా ఇల్లు కూడా పూరిల్లు అందులో చాలా కాలం నేను ఈ కిరోసిన్ దీపం కాంతిలోనే చదువుకున్నానండి మా ఇంట్లో కనీసం కరెంట్ పెట్టుకునే స్థితి లేదు ఒకప్పుడు పెట్టలేదు ఎవరో బాగా కాస్త డబ్బున్నోళ్ళు మంచి చక్కగా సంపాదించుకునేవాళ్ళు మరి చక్కగా ఎన్నో లైట్లు పెట్టుకునేవాళ్ళు ఒకప్పుడు ఇంత సౌకర్యం లేదండి ఈరోజు చూడండి పట్ట పగలున్నట్టుకుంటున్నాయి కొన్ని పట్టణాలను చూస్తే పగలును తలపించే విధంగా ఇది పగలా రాత్రి అన్నట్టుగా ఉంటున్నాయి అంత వెలుగులండి బాబు ట్రాన్స్ఫార్మర్ పైన దానికి స్తంభానికి ఒక బాక్స్ పెట్టేవాళ్ళు పైన రాసేవాళ్ళు డేంజర్ అని ఏముండేది అక్కడ బాక్స్ పైన డేంజర్ అంటే అపాయము మరి డేంజర్ అంటే ఇంగ్లీష్ అందరికి వస్తుందా రాదు అందుకే కింద అపాయము అని తెలుగులో పైన డేంజర్ కింద అపాయం ఇప్పుడు ఈ ఇంగ్లీషు రాదు తెలుగు రాని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి రెండెముకలు ఒక పుర్రే కనబడడం లేదని పొరపాటున ముట్టుకున్నావో నీకు మిగిలేది రెండెముకలు ఒక పుర్రె అని తెలుసుకో ఎముకలు తప్ప ఏం మిగలవు భలే భాష అండి బాబు చూసారండి అందుకే బాగా త్రాగుబోతాడు కూడా బాగా త్రాగినోడు కూడా దాని జోలికి పోడండి పక్క ఇంటికి వెళ్ళైనా గొడవ పెట్టుకుంటాడు కానీ బాగా త్రాగుబోతులను చూడండి
ఏదో గిల్లైనా సరే ఓహో నువ్వా ఏదో అనుకున్నానులే తాగానులే అమ్మా ఏమనుకోకు నాటకాలు నాటకాలు మరి అక్కడ పోయి ముట్టుకో ఎవరో అనుకొని నా భార్య అనుకుని నేను ముట్టుకున్నానని అన్నాడు అది ముట్టుకో అక్కడికి పోడు త్రాగుబోతుళ్ళు కూడా జ్ఞానం చాలా ఉంటుందండి అర్థమవుతుందా వాళ్ళు తాగిన కొద్దిసేపట్లో ఏమనుకుంటారు తెలుసా నరేంద్ర మోదీ కూడా నా అంతటోడు కాడనుకుంటాడు ప్రపంచంలో నన్ను మించినోడు ఎవడో లేడు ఇంటికి పోతే తినడానికి ఫుడ్ లేదు దేవుని యొక్క మహాశక్తిని తెలుసుకోవాలి అంటే ఆయన ఉన్నాడని తెలుసుకోవాలంటే సృష్టింపబడిన వస్తువులను చెప్పండి ఏం చేయాలి ఆలోచించాలి మరి ఎన్ని ఉన్నాయి సృష్టించబడిన వస్తువులు అంటే ఎన్ని ఉన్నాయి కీర్తనలు 40వ కీర్తన 5వ వచనం ఎన్ని ఉన్నాయో చూడండి 40వ కీర్తన 5వ వచనంలో 40వ కీర్తన 5వ వచనం యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదనని నేను అనుకుంటినా లెక్కకు మించినవి దేవుడు కలిగించిన వస్తువులు ఎన్నట ఏమంటే ప్రతి వస్తువు ఆయన ఆలోచన వలన కలిగిందే అంతేనా మా ఎడల నీకున్న తలంపులు అన్నాడు తలంపు అంటే ఆలోచన ఆలోచన లేకుండా దేవుడు ఆలోచించకుండా ఏ వస్తువు ఈ ప్రపంచంలోకి రాలేదండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి ఊడ్చుకునే చీపురు దగ్గర నుండి చీపురు దగ్గర నుండి పడుకునే డబుల్ కాట్ మంచం వరకు ఎన్ని వస్తువులు ఉంటాయండి చిన్న చిన్న స్పూన్స్ గ్లాసులు ప్లేట్లు ఏమండి బీరువాలు వాహ ఎన్ని వస్తువులు ఉంటాయి ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నిటి కోసం ఇంట్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తేనే వచ్చాయా ఇంట్లోకి లేకపోతే ఆలోచించకుండా వాటంతకు అవే వచ్చాయా ప్రతి వస్తువు కోసం ఆలోచించి మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా మనం అట్టి కొనుక్కొచ్చుకున్నాం కనుక నీ ఇంట్లో ఉన్నాయి అవి అంటే వాటి కోసం నువ్వు ఆలోచించావు స్పూన్ కోసం ఒకరోజు ఆలోచించావు మంచం కోసం ఒకరోజు ఆలోచించావు బీరువా కోసం ఒకరోజు ఆలోచించావు చీపురు కోసం ఒకరోజు ఆలోచించావు అందుకే నీ ఇంట్లో కనబడుతున్నాయి అవన్నీ ఆలోచించకుండా తెచ్చుకొని వస్తువులు ఏముంటాయి మన ఇంట్లో ఈ ప్రపంచములో ఈ ప్రపంచం అంతా దేవుని ఇల్లని మీరు అనుకుంటే ఈ ఇంట్లో కనబడే ప్రతి వస్తువు ఆయన ఆలోచిస్తేనే వచ్చింది అందుకే యెహోవా మా ఎడల నీకున్న తలంపులు అన్నాడండి ఇవన్నీ ఎవరి కోసం అంటే మన కోసం మన కోసం ఎన్ని ఆలోచనలు చేశాడండి ఆయన అవి విస్తారములు అవి లెక్కించదనని నేను అనుకుంటే అవి లెక్కకు మించినవి తర్వాత నీకు సాటి అయిన వాడు ఎవడును లేడు చాలండి నీకు సాటి అయిన వాడు ఎవడు లేడు అంటే నీ ఎంతగా మా కోసం ఆలోచించేవాడు నీ ఎంతగా మమ్మల్ని పట్టించుకునేవాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు నాయన అని దావీదు గారు చెప్తున్నారండి అంటే ఆయన తలంపులు ఆయన కార్యాలు నిజంగానండి ఆయన ఆశ్చర్య కార్యాలు ఉంది కదా అక్కడ ఏముందా ఏముందండి అక్కడ మా ఎడల నీకున్న తలంపులను మా ఎడల జరిగించనని ఆశ్చర్యక్రియలు అంటే ప్రతి వస్తువును చూడండి ఆశ్చర్యం కలగక మానదు భూమి గురించి ఆలోచిస్తావా ఆశ్చర్యం సూర్యుని గురించి ఆలోచిస్తావా ఆశ్చర్యం చెట్టు గురించి ఆలోచిస్తావా ఆశ్చర్యం ఒక చెట్టు గురించి ఆలోచించండి మీరు ఒక చెట్టు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడాలని ఆలోచించాడు తెలుసా దేవుడు ఒక చెట్టు ఎన్ని రకాలుగా ఉపయోగపడాలని ఆలోచించాడంటే ఒక చెట్టు వలన మనం పొందుకునే మేలేంటండి చెట్టు వలన మంచి గాలి మనకు వస్తుందండి ఆక్సిజన్ అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది మనం వదిలేసిన చెడ్డ గాలి కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది ఇంతేనా ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా నీకు పూలనిచ్చింది నీకు కాయలనిచ్చింది నీకు నీడనిచ్చింది నీకు రోగం వస్తే ఆకులు కూడా నీకు ఉపయోగపడ్డాయి మెడిసిన్గా నీకు ఉపయోగపడింది బూడిదగా మారి నీకు ఉపయోగపడింది దేవుని ఆశ్చర్య కార్యాలు ఇవి మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్యక్రియలు వాటిని వివరించి చెప్పేదనని అనుకుంటే అవి లెక్కకు మించినవి లెక్కకు మించినన్ని చేశాడు దేవుడు ఈ లెక్కకు మించినవన్నీ చూసి దేవుడెవరో తెలుసుకోవాలి మనిషి ఈ వస్తువులన్నిటినీ పరిశీలించి ఒక్కొక్క వస్తువును పరిశీలించి దీన్ని దేవుడు చేశాడని తెలుసుకోవాలి దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి కానీ మనిషి దేవుడున్నాడని తెలుసుకోకుండా సృష్టిని చూసి శాస్త్రాలు రాసుకున్నాడు భూమి లోపలి భాగాన్ని పరిశీలించి భూగర్భ శాస్త్రం
వృక్షాన్ని చూసి వృక్షశాస్త్రం, జంతువులను చూసి జంతుశాస్త్రం, మానవ ఆకార నిర్మాణాన్ని చూశాడు మానవ ఆకార నిర్మాణ శాస్త్రం అన్నాడు. ఇవే ఈ శాస్త్రాలు రాసుకోవడానికి సృష్టిని చేశాడు దేవుడు. చెప్పండి, ఇవి రాసుకోవడానికి దేవుడు ఈ సృష్టిని చేశాడా? ఏమండి, ఈ శాస్త్రాలు వ్రాసిన మనిషి సరే శాస్త్రం రాశావు, మరి వీటిని సృష్టించింది దేవుడేనన్న సంగతి నువ్వు తెలుసుకున్నావా? శాస్త్రవేత్తలను అడగండి, చాలామంది దేవుడు ఉన్నాడంటే నమ్మరండి. మరి సృష్టిని చూసిన నీవు దేవుడున్నాడని నమ్మాల్సింది పోయి నువ్వేంటి దేవుడు లేడంటావు? ఈ మధ్యకాలంలో చనిపోయాడు కదండి స్టీఫెన్ హాకింగ్, అవునా? చనిపోయాడు. లేడు 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 అనుకుంటే ఈయనే లేకుండా పోయాడు. ఉన్నంతకాలం లేడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అన్నాడు, ఇప్పుడు ఆయనే లేడు. చాలామంది సమాజంలో దేవుడు లేడు అంటుంటారు, కొంతకాలం తర్వాత వాడే ఉండడు. లేడు అనిపించుకునేది నువ్వే, దేవుడు ఎప్పుడు ఉన్నవాడే. అందుకే ఆయన పేరే ఉన్నవాడు. నీ పేరేంటి నాయన అంటే ఆయన అన్నాడు నేను ఉన్నవాడని అన్నాడండి. ఉన్నాడు ఆయన, దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడని తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? సృష్టిని చూసి తెలుసుకోవాలి. అందుకే దేవుడు అండి ఈ సృష్టిని ఎలా కలిగించాడంటే ఆయనను తెలుసుకునే విధంగా. కీర్తనలు 19 మొదటి వచనం చూడండి, 19వ కీర్తన మొదటి వచనంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది, వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటి కొలనూలు వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, అమ్మా లోక దిగంతముల వరకు అంటే లోకమంతటా వాటి ప్రకటనలు బయలు వెళ్ళుతూ ఉన్నవి. ఆ ప్రకటించే వాటిలో ఏముందట? వాటిలో సూర్యుడున్నాడు, అంటే సూర్యుడు కూడా నీకు ప్రకటన చేస్తున్నాడు. తర్వాత ఏమండి, ఆ ప్రకటించే వాటిలో ఎవరున్నారట? సూర్యుడు. ఆయనకు ఒక గుడారం వేశాడట, సూర్యునికి ఒక గుడారం. ఏమండి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఇవే కదండి ఆకాశంలో ఉన్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంటే ఏంటి? దేవుడు ఉన్నాడని చెప్తున్నాయంట అవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది. పగటికి పగలు ఏం చేస్తుంది? బోధ. పగలు రావాలంటే సూర్యుడు మన కళ్ళ ముందుకు రావాలి. సూర్యుడు వస్తే పగలు. ఆ సూర్యుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఓ మానవులారా, దేవుడే నన్ను పంపించాడు, నేను వెలుగుతున్నాను అంటే దేవుడు మాత్రమే వెలిగిస్తున్నాడు. నన్ను వెలిగించేది దేవుడు, నిత్య శక్తి కలిగిన దేవుడు. ఏమండి, సూర్యుడు ఏ రోజైనా మండటం ఆగిపోయాడా? ఆగిపోవటాలు లేవు. ఆగిపోవటాలు నిత్యశక్తి దేవుళ్ళు ఉన్నదేంటి? నిత్యశక్తి ఎందులో ఉంది? ఇప్పుడు సూర్యునిలో ఉంది. ఎప్పుడు కూడా అదే వెలుగు, అదే వేడి దేవుని వలన కలిగినది. పగటికి పగలు బోధ సూర్యుడి వలన, తర్వాత రాత్రికి చంద్రుడు నక్షత్రాలు అవి కూడా ఏం చెప్తున్నాయంట? రాత్రికి రాత్రి, ఓ మానవుడా మేమందరము ప్రకాశిస్తున్నామంటే మమ్మల్ని వెలిగించేది ఎవరో తెలుసా? దేవుడు. చూసారండి, ఈ ప్రకటనలన్నీ వస్తున్నా మనం మాత్రం పట్టించుకోని పరిస్థితిలో ఉన్నాం. ఆ సూర్యుడిని చూడడం ఏదో నమస్కారం చేయడం నేర్చుకున్నారు. ఈ సూర్యుడిని చంద్రుని నక్షత్రాలను దేవతలుగా పూజించేవాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, సూర్యుడు ఎందుకు వచ్చాడో తెలుసా నీ ముందుకు? నీకు పాఠం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలమును చేరుటకు త్వరపడననుంది. ఎందుకు ఉదయిస్తున్నాడు, ఎందుకు అస్తమిస్తున్నాడు, తాను ఉదయించిన స్థలానికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు త్వరపడంటే ఎందుకో తెలుసా? ఓ మానవుడా, నీవు కూడా ఈ భూమి మీద పుట్టావు, ఒకరోజు అస్తమిస్తావు నాలాగే, నీకు మరణం ఉంది. నీవు ఇలా ఈ అస్తమించే లోపల నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోవాలి. నేనెక్కడ ఉదయాన్నే తూర్పుగా ఉదయించాను, సాయంత్రం పడమరగా అస్తమించాను, మళ్ళా ఉదయం అయ్యేసరికి ఎక్కడ ఉదయించాను అక్కడికి వెళ్ళిపోయాను.
నీవు కూడా ఎక్కడ పుట్టావో అక్కడికి వెళ్ళాలి, నీవు ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి. మన పుట్టుక దేవునిలో జరిగింది, మనం రావడం ఆయన దగ్గర నుంచే వచ్చాం. శరీర సంబంధమైన పుట్టుక మాత్రమే ఈ లోకంలో జరిగింది. మనము జగత్తు పునాది వేయబడక ముందు ఉన్నవాళ్ళమండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మనకు దేవుని గురించి తెలియజేస్తున్నాయి. ఒకవేళ ఆకాశంలో ఉన్న వస్తువులు అంత దూరంలో ఉన్నాయి కదండి, మేమేం వాటి గురించి ఆలోచించలేస్తాము, ఏం తెలుసుకోగలుగుతాం వాటి గురించి అని మీరంటే, ఇప్పుడు మీ కళ్ళ ముందున్న వాటిని ఆలోచించమన్నాడు చూడండి. యోబు గ్రంథం, యోబు గ్రంథము 12:7 యోబు గ్రంథము 12:7 ఆయనను అంటే ఆకాశంలో ఉన్న వాటిని ఆలోచించమన్నాను, అయినా మీకు దూరం ఉన్నాయని చెప్పి సాగు చెప్పారు. దూరంలో ఉన్న వాటిని మేము ఎలా పరిశీలించగలం, దేనికోసమని మేము ఆలోచించగలం అని మీరు అన్నారు. ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నాయి కదా, మీ కళ్ళ ముందు తిరుగులాడుతున్న మృగములను విచారించుము, అవి నేను ఉన్నానన్న సంగతి తెలియజేస్తాయిరా బిడ్డా, అవి నీకు బోధించును. తర్వాత ఆకాశంలో ఎగురుతున్న పక్షిని నువ్వు చూస్తున్నావే, ఒకసారి విచారించు, అవి నీకు తెలియచేస్తాయి. భూమిని, భూమి మీద నేను నిలబడ్డావు కదా, దూరంలో లేవు కదా, ఆ భూమిని గూర్చి నువ్వు ఆలోచించిన ఎడల అది కూడా నీకు దేవుడు గురించే బోధ చేస్తుంది. తర్వాత సముద్రములోని ఉన్న చేపలను కూడా ఆలోచించు, నీకు దానిని అంటే దేనిని, దేవుడున్నాడన్న సంగతిని నీకు వివరిస్తుంది. ఏం చెప్పాడండి, పైకి వెళ్ళలేను, పైన ఆలోచించలేను, అంత దూరం నేను ఎలా వెళ్ళగలను, వాటి గురించి ఎలా తెలుసుకోగలను నువ్వు అంటే, నీ కళ్ళ ముందున్నవి చూసుకో. మృగములు విచారించమన్నాడు కదండి, మృగముల గురించి విచారించమన్నాడు. మృగముల గురించి ఒక సంగతి చెప్తానండి, మృగములను విచారిస్తే దేవుడు ఉన్నాడన్న సంగతి అర్థమవుతుందా? అవును. ఏమండి, మనమందరం ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే మనం భోజనం చేస్తున్నాం, మన భోజనం కోసం మనమే కష్టపడుతున్నాం. ఒకప్పుడు మనం కష్టపడలేని పరిస్థితుల్లో మన తల్లిదండ్రులు కష్టపడ్డారు. మరి ఇప్పుడు అడవిలో ఉన్న జంతువులు, క్రూర మృగాలు ఉన్నాయే, అవి ఎలా బ్రతుకుతున్నాయో, మనం ఏమైనా క్యారేజ్ తీసిపోతున్నామా? ఎప్పుడైనా ఏమైనా అడవిలో ఉన్నటువంటి జంతువులకు ఎవరైనా క్యారేజ్ కట్టుకెళ్ళారా? మరి ఎలా బ్రతుకుతున్నాయండి అవి, మనలాగా కష్టపడవు కదా, ఎలా బ్రతుకుతున్నాయి? యోబు గ్రంథము 38:40 చదవాలి. సింహపు పిల్లలు మృగాలు కదండి, మృగాల గురించి ఆలోచించమన్నాడు కదా. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉన్నప్పుడు, నీవేనా, దేవుడు లేడంటున్నావు, నీవేనా వాటి ఆకలి తీర్చేది? వాటికి ఆకలి అవుతుంటే వాటి ఆకలి తీర్చింది ఎవరో తెలుసా? ఓ మానవుడా, నేను కాదా? ఏమండి అవి బ్రతుకుతున్నాయంటే, ఏమండి మనం బ్రతుకుతున్నామంటే మన కోసం తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. మరి అవి బ్రతుకుతున్నాయంటే ఎవరు కష్టపడుతున్నారు? దేవుని కష్టం. అదే దేవుడు అడుగుతున్నాడు, లేడు 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 అంటావు, మరి అవి ఎలా బ్రతుకుతున్నాయి చెప్పు. దేవుడు లేడు అన్నవాడిని ప్రశ్నించండి, అడవిలో ఉన్న జంతువులు ఎలా బ్రతుకుతున్నాయి చెప్పు అనండి. సైలెంట్. ఎలా బ్రతుకుతున్నాయి? తిని బ్రతుకుతున్నాయి అంటాడు. మరి ఆ తిండి ఎలా వచ్చింది? దేవుడు. తర్వాత వచ్చిన చూడండి, ఆకాశ పక్షుల గురించి విచారించమన్నాడు కదా, అవి కూడా మీకు బోధించనన్నాడు కదా. 41 చూడండి, తిండి లేక తిరుగులాడుతూ కాకి పిల్లలు దేవునికి మొర పెడుతున్నాయట. అప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? ప్రశ్న వెంబడి ప్రశ్న. ఏమండి కాకి పిల్లల గురించి చెప్పాడండి, ఇక్కడ తిండి లేక తిరుగుతుంటాయంటే ఎక్కడ, ఆ చెట్టు కొమ్మల మీద, ఆ కొమ్మ మీద, ఈ కొమ్మ మీద బడి తిరుగుతుంటాయి పిల్లలకి. ఎందుకంటే కాకి పిల్లలు ఎగరలేవండి పుట్టగానే, ఆ సమయంలో వాటికి ఆహారం కావాలి. ఇప్పుడు ఆహారం కావాలంటే ఎవరు పెట్టాలి? తల్లి పెట్టాలి. తల్లి ఏం చేస్తుందంటే ఉదయాన్నే వెళ్ళిపోతుంది ఆహారం కోసం, వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటుంది. మనమైనా ఏమైనా ఇంట్లో ఉన్నది వదిలేసి అక్కడ పడేస్తామన్నాను, మనం ఎట్లా అంటేవాళ్ళం, ప్లేట్తో సహా నాకేస్తాం. అప్పుడు కాకి అక్కడే అల్లాడి తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతున్న సమయంలో ఇప్పుడు చెట్టు మీద ఉన్న పిల్లలకి ఏమవుతుంది? ఆకలి అవుతుంది. ఆకలి అయ్యే సమయంలో ఏమని ప్రార్థన చేస్తున్నాయో తెలుసా? దేవా, మా అమ్మ పోయిందయ్యా, పొద్దున పోయింది, ఇంతవరకు రాలేదు తండ్రి, మరి ఎక్కడ తిరుగుతుందో ఏంటో, దొరకలేదనుకుంటా ప్రభువా, ఏదైనా దొరికేటట్టుగా చేయి ప్రభువా, బాగా ఆకలేస్తుందయ్యా అని దేవుడికి మొర పెడుతున్నాయట. ఏంటవి?
కాకి పిల్లలు ఈ మొర విన్న దేవుడు అక్కడ కాకికి ఆహారం సిద్ధపరుస్తున్నాడట. ఎక్కడ మొరేమో చెట్టు మీద, తల్లి ఎక్కడికి వెళ్ళిందో అక్కడ ఆహారం సిద్ధపరుస్తున్నాడండి దేవుడు. చెప్పు, కొన్ని కోట్ల పక్షులు నీ కళ్ళ ముందు బ్రతుకుతున్నాయే, ఎలా బ్రతుకుతున్నాయి? దేవుడు లేడు అంటే సరిపోయిందా? అప్పుడప్పుడు మనవాళ్ళు అంటుంటారు, దేవుడు ఉన్నాడా చూపించన్నారన్నా. ఎట్లన్నా దేవుడు ఉన్నాడని చెప్పాలి క్రైస్తవుడు? ఇంకో మాట చెప్తాను, సముద్రపు చేపలను గురించి ఆలోచించమన్నాడు కదా. సముద్రపు చేపలు మన మన ఈ మన పక్కన పిల్ల కాలంలో ప్రవహించే చేపలు కాదు. ఏ చేపలు? సముద్రపు చేపలు. సముద్రంలో చేప ఎంత ఉంటుంది? మహామత్స్యాలు ఉంటాయి కదండి. ఒక ఆయన వివరిస్తున్నాడు, నేను వింటున్నాను, ఆ చేపలు ఎలా బ్రతుకుతున్నాయో వివరిస్తూ, ఆ వాటికి కూడా ఆహారం కావాలండి. ఆ ఒక తిమింగలం టన్నుల కొద్దీ ఉంటుంది కదండి, ఆ టన్నుల కొద్దీ ఉన్న ఒక తిమింగలం అట సుమారు ఎడ్ల బండ్లు ఉంటాయి కదండి, రెండు ఎడ్ల బండ్లంత ఆహారం తింటుందంట ఒక్కొక్కటి. ఒక తిమింగలం టన్నుల కొద్ది ఉంటాయండి, ఆ తిమింగలం అట రెండు ఎడ్ల బండ్లకు సరిపోయే ఆహారం తింటుందట ఒకరోజు ఒకరోజు. మరి ఎవరు ఉండిపోతున్నారు ఎడ్ల బండ్లకి? బండి మీద వేసుకొని మనం వెళ్తున్నాం సముద్రానికి. దేవుడు లేడనే వాడికి బుద్ధి చెప్పండి. ఒరే పిచ్చోడా, నీ కళ్ళ ముందు ఇన్ని జీవులు బ్రతుకుతున్నాయే, ఎలా బ్రతుకుతున్నాయి చెప్పు. అప్పుడు ఎవడైనా మనసున్నోడైతే చెప్పక మానడు దేవుడు ఉన్నాడని. ఏమండి ఆ పక్షులు దేవుడికి మొర పెడుతున్నాయట ఏమీ లేనప్పుడు? మనమేమో ఏదైనా లేకపోతే ఇంటి పక్క వాళ్ళకి చెప్పుకుంటాం, వాళ్ళకి చెప్పుకుంటాం, వీళ్ళకి చెప్పుకుంటాం. ఏ దేవుడు చెప్పుకో మనం, మనకు అలవాట్లు ఉంటే కదా. మనకి ఏ సమస్య వచ్చినా ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పడం తప్ప దేవుడికి చెప్పుకొని అలవాటు లేదు. అంత ఎదిగాం మరి మనం. ఆలోచించండి ప్రియులారా, మనకంటే అవి చాలా బెటర్ కదండి. వాటి సమస్యలు దేవుడికి చెప్పుకుంటున్నాయండి, దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి దేవుడు ఉన్నాడో లేదో. ఇంత ఇంత ఆలోచించిన తర్వాత కూడా ఎవడైనా దేవుడు లేడంటే వాడిని బుద్ధిహీనుడు అనాలి మనం. వాడి పేరేంటి? కీర్తన గ్రంథం 53:1 చదవండి. కీర్తన 53:1, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటాడట. దేవుడు లేడు అనుకుంటాడట బుద్ధి లేనోడు. దేవుడు లేడు, దేవుడు లేడు, ఎవరు లేరు. ఈ సృష్టి దాని అంతకదే వచ్చింది, నేను కూడా అంతే వచ్చాను అనుకుంటాడట బుద్ధిహీనుడు. నీ కళ్ళ ముందున్నవి ఎలా తిరుగులాడుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించావా? నీ కళ్ళ ముందున్న జీవరాశులు ఎలా బ్రతుకుతున్నాయో ఆలోచించావా? ఏమండి సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతుంది కదా, మరి ఎవరండి వాటిని తిరిపేది? ఆయన వలన నడిపింపబడిన వయన ఉంది కదా బైబిల్లో. ఎవరి వలన? ఆయన అంటే దేవుడు, దేవుడండి. దేవుని వలన నడిపింపబడుతున్నాయి. ఈ సృష్టి ఎలా పుట్టిందో బైబిల్ ఒక మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11:3, హెబ్రీ పత్రిక 11:3, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన. వాటంతకవే రాలేదు, వాటంతకవే పుట్టలేదండి, వాటంతకవే రాలేదు మన కళ్ళ ముందు కనిపించేవి. దేవుని వాక్యం, దేవుడున్నాడు తన మాట వలన కలిగించాడు. దేవుడు తన మాట వలన ఈ ప్రకృతిని కలిగించాడు. ఒక ప్రేలుడు సంభవించింది, ఈ సృష్టి ఏర్పడిందని చెప్తున్నారండి బిగ్ బ్యాంగ్ థీరీ. ఏం చెప్పారు ఆ థీరీలో? ఎప్పుడో ఒక శబ్దం, ఒక ప్రేలుడు సంభవించిందట, ఈ సృష్టి పుట్టుకొచ్చిందట. ఏమండి ఒక శబ్దం పుడితే ఉన్నది నాశనం అవుతుంది కానీ లేనిది పుట్టుకురాదు. అర్థమవుతుందా? ఒక ప్రేలుడు సంభవించినప్పుడు అక్కడ ఉన్నది ధ్వంసమవుతుంది, ఉన్నది పాడవుతుంది, లేనిది పుట్టుకురాదు. కొంచెం మనసు పెట్టి మనం ఆలోచిస్తే ఈ ప్రపంచం పుట్టుక వెనక దేవుడున్నాడు. ఆయన మాటే ఈ ప్రపంచాన్ని కలిగించింది. దేవుడున్నాడు, దేవుడున్నాడు. ఆయన ఎవరు మరి? ఆ దేవుడు ఎవరు? ఆయన ఎవరో కాదు, మనం విన్నాం కదా, మనకు తండ్రి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేయాలి, పరలోకమందున్న మా తండ్రి. మరి మనమెవరం అమ్మ? మనమెవరం? ఆయన పిల్లలం. మనమెవరం? మనం ఆయన పిల్లలం. విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలు. దేవుడు ఎవరు అంటే మనకు తండ్రి. మనమెవరం? మనం ఆయనకు పిల్లలం. ఇంకా దేవుడు ఎవరు అంటే ఆయన ఆత్మ. ఆయన ఎవరు? ఆత్మ. బైబిల్లో
యోహాను 4:24లో ఉంటుంది, దేవుడు ఆత్మ గనుక, యోహాను 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకు కనిపించడం లేదంటే ఆయన ఆత్మ, ఆత్మలు మానవ నేత్రాలకు కనిపించవు. మనలో ఉన్న ఆత్మ కూడా కనిపించదండి, మనలో ఉన్న ఆత్మ కూడా ఒకరోజు బయటికి పోతుంది, కానీ అది ఎవరికి కనిపించదు, దాన్ని ఎవరు బంధించలేరు. ఆత్మ అంటేనే కనిపించదు, ఆత్మగా ఉన్నాడు గనక కనిపించడం లేదు. కనిపించనంత మాత్రాన లేడంటావా? కనిపించని కరెంటు ఉందని నమ్మిన నీవు, కనిపించని గాలి ఉందని నమ్మిన నీవు, కనిపించని దేవుడు ఉన్నాడని కూడా నమ్మి తీరాలి. ఎలా? రుచి చూడు. దేవుడు కూడా ఏమన్నాడండి? ఉప్పు ఉందండి, దానికి ఒక లక్షణం ఉందండి. ఉప్పు కనబడుతుంది, కూరలో వేస్తే నీటిని తాకగానే అది అదృశ్యమైపోతుంది కదా, దానికి అదృశ్య లక్షణం ఉంది. కూరలో వేసిన తర్వాత కనబడదు, ఆ కూరను చూసి ఉప్పు వేసావా అంటే ఏమంటారు? చూసుకో, రుచి చూడు. ఉప్పు ఉందో లేదో రుచి చూడు, లేదు లేదో కనపట్లేదు అంటే ఒరే వెరిబాగులు కూడా తినరా, తిను తిని చూడు, రుచి చూసి తెలుసుకో. దేవుడు కూడా అంతే అన్నాడండి, నేను కనబడనంత మాత్రాన లేడనుకోకు, రుచి చూడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి. ఏం తెలుసుకోవాలి? ఉన్నాడని తెలుసుకోవాలి, ఆయన మనకు తండ్రిని తెలుసుకోవాలి, ఆయనకు మనం పిల్లమని తెలుసుకోవాలి, ఆయన ఆత్మగా ఉన్నాడని తెలుసుకోవాలి, సృష్టిని కలిగించాడని తెలుసుకోవాలి, ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఆయన వలనే కలిగాయని తెలుసుకోవాలి. దేవుడు అంటే అది. దేవుడు ఎవరంటే ఇంత పాఠం ఉంది కనుక ఇన్ని తెలుసుకున్న మనం ఆ దేవుడెవరో సమాజానికి తెలియచేయాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.